చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అలా చేయకపోగా అడ్డగోలుగా ఇచ్చి ఈరోజు ఇలాగ మాట్లాడుతున్నారు? ఆ రోజు ఆయన అధికారంలో ఉన్నాడు, పాలసీ ఆయనకు అక్కర్లేదు, అది ఉంటే ఆయనకు అడ్డం. ఎవడో వచ్చిన వాళ్ళకు వీలైనంత మెయిల్ చేసి దాంట్లో ఎట్లా కమిషన్ తీసుకుందామని ఆలోచన చేసే ఆలోచన ఉండేవాడు కాబట్టి తన చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో స్టేట్ బాగుపడాలి, ఇండివిజువల్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళు ఎవరైనా రైతులు లాంటి వాళ్ళు బాగుపడాలి, ఒక స్టాండర్డ్ కన్సిస్టెంట్ రెవెన్యూ ఉండాలి, అలాగే ట్రాన్స్పరెంట్ పాలసీ ఉండాలి అనుకున్నారు కాబట్టి ఇది చేశారు. నువ్వు దీంట్లో కూడా తప్పు పడుతున్నావు కాబట్టి నీకు ఎంత బరితెగింపు అనుకోవాలి మీ ధోరణి తెలుగుదేశం పార్టీ నాయకులు అర్థం కావట్లా. ఇదే సిమెంట్ ప్లాంట్ వస్తే దాన్ని టెండర్ పిలుదామని అంటారా ఎవరన్నా? పోనీ అనుకుందాము ఇది ఏదన్నా ఇంత ఈ నలుగురితో అయిపోతున్నాయని. పెండింగ్ ఒక అప్లికేషన్ లేదు, ఒక అప్లికేషన్ రిజెక్ట్ కాలే. 43,000 మెగావాట్లకు సంబంధించి ఇప్పటికి ఐడెంటిఫై చేసిన దాంట్లో 14,000 ఎంతో ఇప్పటికి ఫైనల్ అయినాయి, మిగిలిన ఉన్నాయిగా. ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన హెరిటేజ్ కంపెనీ ద్వారా లేదా ఆయన స్వయంగా లేదా రామోజీరావు గారు కానీ లేదా ఆయన రాధాకృష్ణ గారు కానీ లేదా వీళ్ళందరూ కలిసి కానీ నిరభ్యంతరంగా వాళ్ళు రావచ్చు, అప్లై చేయొచ్చు. వాళ్ళ నెట్వర్క్ బ్రహ్మాండంగా ఉంది, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి అది ప్రాబ్లం అని అనుకోను. ఖచ్చితంగా అలొకేషన్ అయితే జరుగుతుంది. ఇవి ఇంకా కొత్తవి కూడా వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఇది విన్ విన్ సిచ్యువేషన్గా వరల్డ్ అంతా గుర్తిస్తుంది. సింపుల్గా ఇది ఒక ఇండస్ట్రీగా ఎందుకు అవుతుందంటే పీక్ అవర్స్లో ఒరిజినల్ రేట్కు మార్కెట్ రేట్కు ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఒక బిజినెస్ ఆపర్చునిటీ కింద ఎంతో కొంత హెడ్ ఉండి అంటే నీళ్లు కిందికి వదలడం, మళ్ళీ రివర్స్ పంపింగ్ చేయడం, మినిమం ఒక టీఎంసీ నీళ్లు కన తిప్పగలిగినా కూడా వయబులిటీ కుదురుతుందనే జనరల్ అజంప్షన్ ఉంది. ఇప్పుడు మార్కెట్లో 13 రూపాయలు 14 రూపాయలు ఒక్కోసారి 20 కూడా పోతుంది కాబట్టి ఎంటర్ప్రెన్యూర్లు దాన్ని అట్రాక్టివ్ ప్రపోజిషన్ కింద వాళ్ళు అనుకుని దీన్ని మొదలుపెట్టారు. ఫ్యూచర్లో అది ఇంకొంచెం తగ్గచ్చు, ఎందుకంటే ఇలాంటివన్నీ వస్తాయి. సెకండ్ థింగ్, దీంట్లో ఎక్కడ పొల్యూషన్ లేదు, ఎందుకంటే సోలార్ పవర్ నుంచి తీసుకొని పంపు బైక్ వెనక్కి కొడతారు, మళ్ళీ పీక్ అవర్స్లో దాన్ని కిందికి పంప వదలడం ద్వారా పవర్ జనరేషన్ జరుగుతుంది. సో తక్కువ కాస్ట్తో పైకి పంప్ చేస్తున్నారు, పీక్ అవర్స్లో ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు ఫ్రీగా వదులుతున్నారు కిందికి. దానివల్ల కాస్ట్ మార్కెట్లో ఇప్పుడు దాంతో పరిస్థితి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి వయబులిటీ కుదిరింది. మరి ఇది నువ్వు జెన్కో ఎందుకు చేయకూడదంటే జెన్కో ఇప్పుడు 3,000-4,000 మెగావాట్ల దాకా వాళ్ళు ఆల్రెడీ అప్పర్ సీలియర్ తీసుకున్నారు, మిగిలింది చేస్తున్నారు. మరి ఇంతకుముందు నువ్వు ఇచ్చినవన్నీ సోలార్వన్నీ ఎందుకు జెన్కో పెట్టకూడదు? 4 రూపాయలు 7 రూపాయలు 8 రూపాయలు ఇష్టం చేసి చేసుకున్నావుగా టీడీపీ హ్యాండ్లో. అప్పుడు అవి అప్పుడు వెళ్ళి జెన్కో ధరలు ఎందుకు పెట్టకూడదు? ఎవరిబడి నో, దీని లిమిటేషన్స్ దీనికి ఉంటాయి. అలాగే సెంట్రల్ వాటికి ఎందుకు ఇవ్వలేదు దానికి కూడా చెప్పావు. ఇప్పుడు సెంట్రల్ మొత్తం 73,000 మెగావాట్లు నేషనల్ లెవెల్లో ఐడెంటిఫై చేసిన వాటిలో మనకు సంబంధించినంత వరకు 1300-1400 ఎన్టీపీసీకి ఎవరు కోపం చెప్పింది? వాళ్ళు ఎంటర్ అవుతున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు. సపోజ్ రేపు ఎన్టీపీసీ వచ్చి నాకు ఇంకో 2,000 కావాలంటే ఉంది. ఇంతకుముందు నేను ఎట్లయితే అన్నానో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ కానీ హెరిటేజ్ ద్వారా కానీ లేదంటే ఆయన బినామ కంపెనీల ద్వారా కానీ లేదా ఆయన వీళ్ళు ఎవరైతే ఈ మీడియా బ్యారన్లు ఉన్నారో బాగా విపరీతంగా డీప్ పాకెట్స్ పెంచుకున్న రామోజీరావు గారు లాంటి వాళ్ళు 1000 crores వాళ్ళు కానీ ఈ సెక్టర్లో ఎంటర్ కావాలంటే ప్రమాణం కావచ్చు, ఉన్నాయి తీసుకోవచ్చు. అది మానేసి ప్రజలు ఎక్కడో చోట దీనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, వాళ్ళను పక్కదారి పట్టించవచ్చు, ఏదో ఘోరం జరిగిపోతుందని ఇవ్వచ్చు అని వీళ్ళు చేస్తున్న చూస్తే మరి దాన్ని ఏమంటారు, మరి అన్యాయంగా దారుణంగా ఒక రాక్షసత్వంగా అనిపిస్తుంది వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం చూస్తే. దీనివల్ల పోనీ ఆదాయం లేదు, పైసా ఆదాయం లేదు, స్టేట్కి ఏమొస్తుంది అని అంటారు వీళ్ళు. మన తప్పుడు అంకెలు తప్పులు ఇస్తారు ఈనాడులో అయితే, మళ్ళీ ఈరోజు అదే రాశారు. ఈరోజు ప్రపంచమంతా పెన్షన్లకు సంబంధించి 2,750 ఏదైతే
ఆండాట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, దఫ దఫాలుగా పెంచుకుంటూ పోతాను 2000 3000 వరకు అని ఆయన చెప్తూ పోయారు. మూడో దీని కింద 2750 చేశారు. దాని గురించి మా రాయరు మాట్లాడరు. చీమ తలకాయ అంత కింద ఎక్కడో పెడతారు, పైరేమో పెద్ద తాటికాయ అంతమో ఇవి పెడతారు. 62 లక్షల మంది పైగా అవలాతాతలకు దాదాపు 1800 కోట్లు 1780 కోట్లు ఎంతో ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1వ తేదీ డాట్ ఆన్ డాట్ వాలంటీర్ల ద్వారా వాళ్ళు అడుగు బయట పెట్టిన అవసరం లేకుండా ఉదయం లేచేసరికి గుడ్ మార్నింగ్ చెప్తూ వాళ్ళ చేతిలో పెడుతున్నారు. ఈయన బతుక్కు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎంత ఇచ్చారు, 400 కోట్లు నెలకు. ఎన్నికల దగ్గరకు వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, ప్రామిస్ చేశారని చెప్పేసి అప్పుడు కొంచెం పెంచినట్టున్నాడు. అది కొద్ది రోజులు, అప్పుడు నంబర్ కూడా అంత 40-45 లక్షలు ఎంతో ఉన్నట్టుంది. అలాంటిది ఎంతమంది వస్తే అంత శాచురేషన్ దీని మీద అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇస్తూ ఈరోజు 62 లక్షల పైన ప్రతి నెల ఆన్ డాట్ ఫస్ట్కు చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నారు. ఇది 3000 కూడా అవుతుంది. దాన్ని ఎక్కడా పెట్టలేదు, అది కిందికి ఎక్కడ తోసిచ్చారు. ఇది ఆదాయం లేదంటారు. దీని ద్వారా లెక్కలు తీస్తే ఇప్పుడు ఇచ్చిన వాటి మీద ఈ 1 లక్ష, తర్వాత వచ్చే 2 లక్షల ద్వారా 8000 కోట్లు, జిఎస్టీ దాదాపు 4000 కోట్లు, స్టేట్ వాటర్ రఫ్లీ అంటే 70% ఆఫ్ దీనికి సంబంధించి వాట్ ఎవర్ కాస్ట్ దాని మీద పెట్టాల్సి వస్తుంది కాబట్టి జిఎస్టీ ఇస్తాను. ఎంప్లాయ్మెంట్ 58000. ఏ రకంగా ఇచ్చినది ఇది, ఇవి వస్తున్న ప్రాజెక్టులు? ఇది కాక దీనికి సపోర్టింగ్ వీళ్ళు క్యాప్టివ్ సోలార్ పవర్ ఏదైతే పెడుతున్నారో అవి ఒక 7000 మెగావాట్లు, 7000 మెగావాట్లు వాటికి అప్రూవల్ వీటి కోసం పెట్టుకునే సోలార్ ప్రాజెక్టులు. దాని ద్వారా ఒక 3600 కోట్లు అడిషనల్ రెవెన్యూ రాబోతుంది. ఎంప్లాయ్మెంట్ అది ఒక 7000 మంది ఎంప్లాయ్మెంట్. సో ఇది ఇంత రెవెన్యూ వస్తుంది, మన దగ్గర నుంచి అవుట్గో వాళ్ళకి ఇచ్చాం కాదు, అటు నుంచి వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది. ఇవన్నీ కూడా సహజంగా అందరికీ తెలిసిందే, హెడ్ ఉండాలంటే కొంచెం ఎత్తు ఉండాలంటే రిమోట్ ఏరియాస్ ఎక్కడ ఉండే అవకాశాలు మెజారిటీ ఉంటాయి. మెట్ట ఇవో, కల్టివేషన్కు ఇబ్బందికరమైనవో, పంటల సాగుకు అనువు లేనివో ఎక్కువ ఉంటున్నాయి. ఇలాంటి చోట రైతుకు 30000 రావడం అనేది అది ఒక మంచి ఇన్కమ్, అది కూడా ఏర్పాటు అవుతుంది. సో ఈ రకాలుగా, అలాగే పొల్యూషన్ లేదు, ఈ రకంగా ఇన్ని ఉన్నప్పుడు దీని మీద ఇలాంటి దుష్ప్రచారం కరెక్టేనా? ఈ దుష్ప్రచారం చేయడం, దాన్ని బ్యాన్ రైటం పెట్టడం అరాచకం కాదా? ఇది ఆల్మోస్ట్ మీడియా టెర్రరిజం కాదా? ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? రెండవది కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి, ఏ నీ హయాంలో ఎందుకు పెట్టలే? నోటికి వచ్చినట్టు మూడో దఫా వాళ్ళు వచ్చినారు పోయినారంటే అయినా సరే పట్టుకుని తీసుకొచ్చి పెట్టిస్తున్నావుగా, దానికి డిలే కాకూడదు. ఎప్పుడు నుంచో కళ రాయలసీమకు స్టీల్, ఇది సెంటర్ ప్రామిస్ చేసింది కూడా కాదు, రాలేదు. ఈలోగా మనం ఏదో ఒక రకంగా పెడదామని ఒక కమిట్మెంట్తో ఒక పక్క గవర్నమెంట్ దాన్ని రెడీ చేసి పర్మిషన్లు డిలే కాకుండా మాట మీద నిలబడి ఇచ్చేయాలని ఇన్నాళ్ళు ప్రయత్నం చేసి ఒక ఇండస్ట్రీని తీసుకొస్తే ఎగతాడి దాని మీద. ఇవన్నీ పొగరుమోతు మాటలు, అహంకారపూరితంగా మాట్లాడడం, ఒక ఇండస్ట్రీ వస్తుంటే దాని గురించి ఇంత నెగిటివ్గా మాట్లాడడం అనేది బహుశా వీళ్ళకే చెల్లింది. వాళ్ళకి కావాల్సింది ఒకటే, ఇవి చూస్తుంటే అర్జెంటుగా ఇది ఏదో అయిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక ఇండస్ట్రీ రాకూడదు, ఒక ఆదాయం 1 రూపాయి రాకూడదు, వస్తే దానికి ఎట్లా బొక్కలు పెట్టాలని చూడడం. మీరు చేసిన అప్పులన్నీ మా మీద పడి మధ్యలో కోవిడ్ వల్ల అప్పుకు బయటికి పోవాల్సి అప్పు పుట్టకూడదు. ఇవన్నీ కాదు, విరుగుడు ఏందయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంటుగా దిగాలి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ కుర్చీలో కూర్చోవాలి. ఈ రెండు జరిగితే, అది జరిగితే ఇంకంత ప్రశాంతంగా బాగుంటుంది. ఆ రోజు గ్రీన్ కోక్ ఇచ్చినప్పుడు ఇది కనపడలేదు, అది ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీ. ఈరోజేమో ఇది బంధువులకు దోచిపెట్టడం, గ్రీన్ కోక్ ఎట్లా బంధువు అయినాడో అర్థం కావట్లేదు. సో అందులో కనపడేది ఒకటి, వీటిలో ఏ గ్రూప్ను క్వశ్చన్ చేసినా ఎవరు చూసినా ప్రతి ఒక్కరూ కూడా ఫైనాన్షియలీ సౌండ్, నెట్వర్క్ ఉండి దానికి కాంపిటెంట్ అని అయిన వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యారు, ఇంక్లూడింగ్ సిద్ధిసాయి ఎలక్ట్రికల్స్ అనేది కూడా. వాళ్ళకు సంబంధించినంత వరకు నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎల్ఐ ఏదో ఆత్మ నిర్భర్ భారత్ దాని కింద అనుకుంటా, ఆ పిఎల్ఐ ఇది కూడా ఎలిజిబిలిటీలో దానికి వచ్చింది. ఈ సోలార్
చిప్ రిలేటెడ్ దా ప్రాజెక్ట్ మెగా ప్రాజెక్ట్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. ఆ కంపెనీ దానికి సంబంధించిన బిడ్డింగ్లో రిలయన్స్ అదానీ ఇంకో కంపెనీతో పోటీపడి ఇది అర్హత సాధించుకుంది. ఆ పిఎల్ఐ 1200 2000 కోట్లు ఎంతో ఉన్నట్టు నాకు తెలియదు. అంటే ఇట్ హ్యాజ్ ఇట్ కెపాసిటీ. సెంట్రల్ గవర్నమెంట్లో మేమే డిసైడ్ చేసినట్టు ఏం చెప్పలేం, కానీ అక్కడ వాళ్ళది అది వచ్చిన తర్వాత దే ఆర్ సెట్టింగ్ ప్లానింగ్ టు సెటప్ ఏ మెగా సూపర్ మెగా ప్రాజెక్ట్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ సోలార్ చిప్స్ దానికి సంబంధించిన ప్లాంట్ పెట్టాలనుకుంటున్నారు. అది ఒక్కసారి వస్తే దాని ద్వారా పెద్ద ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దానికి అవసరమైన అది పవర్ ఇంటెన్సివ్ క్యాప్టివ్ పవర్ అవసరం దానికి క్యాప్టివ్ పవర్ కోసం అని చెప్పి ఆ ఇండో సోల్ ప్రాజెక్టు దానికి ఏదో ఒకటి ఇంకో ప్రాజెక్ట్ ఇచ్చినట్టున్నారు. అది స్టాండర్డ్ ఓన్ ప్రాజెక్ట్ కాదు. వాళ్ళ అర్హత ఏంది అనేది పిఎల్ఐ ఎలిజిబిలిటీ తెచ్చుకోవడం ద్వారా సెంటర్ నుంచి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, లేదా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఉంటే ఇంకోటి చూసుకోవచ్చు ఓపెన్గా. అది అక్కడ చెక్ చేసి చూసి మాట్లాడచ్చు. ఇదేమి బినామీ మీ హయాంలో వచ్చిన కోర్టు తొడిగి ఆ వైజాగ్లో నరసరావుపేటలో చిలకలూరుపేటలో తొడిగి అప్పట్లో వార్తలు వచ్చాయి నిలబెట్టి 1000 కోట్లు 2000 కోట్లు పెడతారని వాళ్ళతో ఎంబో ఎంటర్ అయిన పార్టీలు కాదు. అలా అలాంటి మీలాంటి బుద్ధులు ఉండేవాడైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా స్టేట్కి రాబట్టాలా లేకపోతే రైతుకు మేలు చేయాలని ఆలోచన చేయడు. ఈ బేసిక్ క్వశ్చన్, ఈ బేసిక్ ఆలోచన ప్రజలకు ఉంది. మీరు ఎంత పక్కదారి పట్టించాలనే విషయం గుర్తించాల్సిందిగా ఈ టీడీపీ కానీ వాళ్ళ గ్రూప్లో ఆ గ్యాంగ్లో పార్ట్గా ఉండే వాళ్ళను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.